హే పీపుల్, హాయ్ ఉంది కదా, అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లెఫ్ట్ సైడ్ మొత్తం తోటలు ఉంటాయి, మామిడి తోటలు. సో నాకైతే మామిడి కాయ నా ఫేవరెట్ ఫ్రూట్. సో మీలో ఎంతమందికి మామిడికాయ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం, తోటలోకి ఎంటర్ అయిపోతే. సో వీళ్ళు రీసెంట్గా ఇక్కడే ఒక హోమ్ని కట్టుకుంటున్నట్టున్నారు. సో వాళ్ళకి కాదు, తోటలో ఎవరైనా ఉంటారు, ఎందుకంటే ఏమైనా యానిమల్స్ కానీ లేదా కొంతమంది వచ్చి ఫ్రూట్స్ తీసుకువెళ్ళిపోతారు కదా, అందుకని ఇక్కడ వీళ్ళు హోమ్ కట్టిస్తున్నట్టున్నారు. సో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తోటలోకి వచ్చి తాటకాయలు కొడుతుంటుంటాము. సో ఈ తోటకి అవతల తోటకి మధ్యలో ఈ ఉంది కదా, సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కొన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా కింద పడి ఉన్నాయి. సో అవి పండినవి కాదు, ఎండకి అలా వస్తాయంట. అలాగే ఇంత క్యూట్ ఉంది ఈ మ్యాంగో, సో చాలా క్యూట్ ఉంది. నాకేం సంబంధం లేదు, నేను జస్ట్ పట్టుకున్నాను అంతే. సో వీటిని పల్లె మామిడికాయలు అంటారు మా సైడ్. ఇవి చాలా బాగుంటాయి, నా ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్పచ్చు. మ్యాంగోస్లో నా ఫేవరెట్ ఫ్రూట్. ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మ్యాంగోస్ అవైలబుల్లోనే ఉంటాయి అందరికీ. మాకైతే ఎవ్రీ ఇయర్ మా అత్తే పంపిస్తుంది మ్యాంగోస్. సో హాయిగా సమ్మర్లో ఏదైనా ఒక ఫేవరెట్ ఫుడ్ లైక్ బిర్యానీ అలా వండుకొని చెట్టు కింద కూర్చొని హాయిగా తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. వీటిని బెంగళూరు మామిడికాయలు అంటారు. సో మా సైడ్ బెంగళూరు మామిడికాయలు అంటారు. సో ఇవి చెట్టుకు చాలా ఉంటాయి అండ్ చాలా స్వీట్గా ఉంటాయి కూడా. టోటల్లో ఒక 40 ట్రీస్ ఉంటాయి. 40లో ఒక 10-15 వరకే ఈ చెట్టుకు సంబంధించిన ట్రీస్ ఉంటాయి. సో వీటిని పచ్చిగా ఉన్నప్పుడు మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, అలాగే దీన్ని ఇయర్ మొత్తం స్టోర్ చేయొచ్చు. చాలా స్వీట్ ఉంటుంది కూడా. ఆల్మోస్ట్ మ్యాంగో సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యాంగోస్ అందరికీ అవైలబుల్లోనే ఉంటాయి. సో అనుకోవచ్చు ఇంత తొందరగా మ్యాంగోస్ ఎందుకు అవైలబుల్లోకి వస్తున్నాయి అంటే, వాళ్ళు పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసి వాటిని ఏవో పెట్టి పండిస్తారు. మాకైతే మా అత్త వాళ్ళదే కాబట్టి మా అత్త చెట్టుకు పండిన కాయలే ఒక బాక్స్ పంపిస్తుంది మాకు. ఇవి పల్లె మామిడికాయలు, ఎక్కువ ఇవే ఉంటాయి తోటలో, వీటినే ఎక్కువ కొంటారు కూడా. ఇక్కడ ఒక కాయ పండిందనమాట. సో ఇలా పండిపోయి ఉంటాయి కదా, వాళ్ళు మార్నింగే వచ్చి వీటిని అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటారు. సో పక్క చెట్లో నాకు ఈ ఫ్రూట్ దొరికిందనమాట. ఇది పడిపోయి కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. సో వీటిని ఇలాగే పెట్టేసామంటే పండుద్ది కూడా. అలాగే దీని పక్కన బావి అనుకుంటా. ఈ పుట్టగొడుకు ఎంతమందికి తెలుసు, మేమైతే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మష్రూమ్స్ అని చెప్పి. సో దీని పక్కన బావి ఉంది, ఆ బావి పైన జామ చెట్టు ఉంటుంది. చాలా బాగుంటాయి టేస్ట్ జామకాయలు, అలాగే కొద్దిగా సైజ్ కూడా చాలా బాగుంటాయి. సో ఇదే బావి. సో ఎందుకు అని అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఒకవేళ అలా తీసి పెట్టుంటే వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం దాంట్లో స్టాక్ అయి ఉంటాయి. సో దేనికైనా యూజ్ చేస్తారు, దేనికైనా అంటే ఏదైనా చెట్లు వేసినప్పుడే. సో మామిడి తోటలో జామ చెట్టు ఇలా చెట్లు ఏదైనా వేసినప్పుడు వాటికి ఉంటాయని చెప్పి. సో ఎవరు చూడలేదనుకుంటా ఇది పండిపోయి రాలిపోయింది. అలాగే ఆ బావిలో కూడా చాలా ఉన్నాయి ఫ్రూట్స్. బంగినపల్లి మామిడికాయ కన్నా ఈ చెట్టు మామిడికాయ ఏంటంటే మ్యాక్సిమం వీటిని ఇంటి దగ్గర కూడా వేసుకుంటారు ఈ చెట్టుని, ఎందుకంటే ఇవి అట్లీస్ట్ బంగినపల్లి మామిడితో కంపేర్ చేసుకుంటే ఈ మామిడికాయ అనేది మనకి ఒక 6 మంత్స్ వరకు ఫ్రూట్స్ ఉంటాయి, 1, 2, 3 అలా. సో ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మీది ఒంగోలు తెట్టు కావాలి ఇలా అయితే తెలుస్తుంది. సో తెట్టు టు ఉలోపడు మధ్యలో హైవేకి 2 సైడ్స్న మ్యాంగోస్ అనేవి అమ్ముతూ ఉంటారు. సో అవి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించినవి, 90% అలానే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సమ్మర్ టైంలో మ్యాంగోస్ అవైలబుల్గా ఉన్న టైంలో ఇటువైపు వస్తే కంపల్సరీ పర్చేస్ చేయండి. వీటి నేమ్ నాకు తెలియదు, కాకపోతే ఇవి కూడా ఫ్రూట్స్ బాగుంటాయి, తీయగా ఉంటాయి. అలాగే ఇది ఇయర్ మొత్తం ఉంటాయి, అంటే ఇయర్ మొత్తం అంటే చెట్టుకి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉండవు, అట్లీస్ట్ ఒక 5-6 కాయల వరకు ఉంటాయి.
ఇవి వచ్చేస్తే వీటి పేరు నాకు తెలియదు కానీ ఇవి కూడా స్వీట్గానే ఉంటాయి. కాకపోతే వీటిని బంగినపల్లి మామిడికాయలు, బెంగళూరు మామిడికాయలు అమ్మినట్టు వీటిని ఎక్కడ అమ్మరు, చాలా రేర్ అమ్ముతున్నారంటే కూడా. సో తినడానికి బాగుంటాయి, అలాగే కర్రీస్లో కూడా బాగుంటాయి. సో చూడండి, చాలా ఎక్కువ కాయలు కాస్తాయి, ఒక చెట్టుకి చాలా కాయలు వస్తాయి. బెంగళూరు మ్యాంగోస్ అని చెప్పాను కదా, సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, వాటిలో ఇవి వెరైటీస్, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, వీటికి స్టార్టింగ్లో పింక్ షేడ్ వస్తుంది. సో దీనికోసం వీళ్ళు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు, ఇది న్యాచురల్గానే వస్తుంది అండ్ చాలా బాగుంటాయి చూడటానికి కూడా, తింటే కూడా బాగుంటాయి. ఇవి నా ఫేవరెట్ రసాలు. సో బంగినపల్లి మామిడికాయ తర్వాత ఇది నా ఫేవరెట్ ఫ్రూట్, ఎందుకంటే ఇది జ్యూస్ ఉన్నట్టు ఉంటాయి లోపల. సో వీటికి ఒక 10 డేస్ ఉంది ఇంకా పండాలి అంటే, లేదా మనం ఇలాగే కాయని కట్ చేసుకొని ఒక 8 కంటైనర్లో కనుక స్టోర్ చేస్తే ఈజీగా ఒక 1 వీక్లో పండుతాయి. మా అత్తను అడిగాను కాయలు కోసుకుంటానని చెప్పి, అలా కన్నా పండిన తర్వాతే టేస్ట్ ఉంటాయని చెప్పింది. పండిన తర్వాత పంపిస్తుందంట, నేను వెయిట్ చేస్తున్నా. సో ఇవి అయితే తింటారు, మ్యాక్సిమం మ్యాంగోస్ అన్నీ తింటారు. కొన్ని కొన్ని ఏంటి అంటే అమ్మరు. ఇవి చిన్న చిన్న మ్యాంగోస్ కదా, ఇవి పూర్తిగా పింక్ కలర్ షేడ్ వచ్చేస్తుంది పండేలో అండ్ స్వీట్ ఉంటే కొద్దిగా పులుపు కూడా తగులుతుంది. ఈ టైంలో, ఇలాంటి టైంలో వీటిని కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పచ్చడికి కూడా యూజ్ చేస్తారనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాంగో చూడండి, దీనికి ఎలాంటి కెమికల్స్ అనేవి వాళ్ళు యూజ్ చేయరు. సో ఇది న్యాచురల్గానే పింక్ కలర్ వస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో గ్రీన్ కలర్ ఉంటుంది, సో కాయ పండే కొద్ది పింక్ కలర్ వస్తుంది. సో ఫుల్ పింక్ వచ్చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి స్టార్టింగ్లో గ్రీన్ కలర్లోనే ఉంటాయి, సో అంతకు మించి సైజ్ కూడా రాదు. సో కొద్దిగా మీడియం సైజులోనే పింక్ కలర్. సో ఆ కాయ పండిందని తెలియాలంటే ఫుల్ పింక్ వచ్చేస్తుంది, కొద్దిగా స్వీట్నెస్, అలాగే కొద్దిగా పులుపు కూడా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ కొన్ని నోటీస్ చేశారా, కొన్ని కొన్ని చెట్లకి సపోర్ట్గా గడకర్రలు అని పెట్టున్నారు. సో అవి ఎందుకు అంటే, 3-4 ఇయర్స్కి చెట్టు వేసామంటే అవి ఫ్రూట్స్ వస్తాయి కదా, సో ఆ ఫ్రూట్స్ అనేవి నేలకి తగలకుండా పెట్టారంట. సో ఇన్ కేస్ నేలకి కనుక తగిలితే అవి రాపిడ్ జరిగి ఫ్రూట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి ఫ్రూట్ని, డ్యామేజ్ అయిన ఫ్రూట్ని మ్యాక్సిమం కొనరు కదా, సో అందుకని వాటికి అవి సపోర్ట్గా పెడతారు. తోటలో ఉన్న అన్ని చెట్లకి ఫ్రూట్స్ వస్తాయి అని చెప్పి చెప్పలేము ఏదైనా ఒక. సో చూడండి, ఈ 2 చెట్లకి ఎలాంటి ఫ్రూట్స్ లేవు, అట్లీస్ట్ ఒక పిందె కూడా లేదు. ఎందుకు అంటే ఇవి వేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. సో అలా అయితేనే ఫ్రూట్స్ అనేవి రావు. సో వీటిని ఏం చేస్తారంటే, ఇవి ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కట్ చేసిన తర్వాత తోట యాజ్ యూజువల్ మామూలుగానే ఉంటుంది. అప్పుడు ఆ చెట్లని నరికేసి అదే ప్లేస్లో కొత్త చెట్లు వేస్తారన్నమాట. హోప్ యూ గైస్ ఆర్ లైక్ దిస్ వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.